ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అంటే గురువారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడినా కూడా ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకు ముచ్చెమటలు పట్టించారు. దానిలో ఒకడు ఆశుతోష్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఒకానొక దశలో అసలు 100 పరుగులైన పంజాబ్ జట్టు చేస్తుందా అనుకునే సమయంలో 2 ఫోర్లు 7 సిక్స్లతో చెలరేగిపోయాడు. అతనికి సపోర్ట్ గా శశాంక్ సింగ్ కూడా మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ నిలబెట్టారు. అయితే ఆఖరిలో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే మామూలుగా మైదానంలో ఆటగాళ్ళందరూ కూడా కొంత కొంత మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ ప్రైవేట్ టైం స్పెండ్ చేస్తుంటారు కదా. ఆ సమయంలో ఆశుతోష్ శర్మ దగ్గరకు వచ్చి సూర్యకుమార్ యాదవ్ 2 చేతులు జోడించి నీ బ్యాటింగ్ కు దండం అని చెప్పేసి ఇట్లాగా 2 చేతులు ఒక సాష్టాంగ నమస్కారం అంటారు కదా, అలాంటి ఒక టైప్ లో ఒక నమస్కారం పెట్టాడు. అయితే దానికి ఆశుతోష్ శర్మ నవ్వటమే కాకుండా సూర్యకుమార్ యాదవ్ తను ఇద్దరు కలిసి చాలా సుదీర్ఘమైన చర్చ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా ఇదే కదా నిజమైన ఆటకి ఉండే ఒక మంచి ఇది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆటని ప్రేమించడం వల్ల నువ్వే జట్టు నేనే జట్టు అన్న పురపచ్చలు లేకుండా చాలా చక్కగా అందరూ కలిసి మాట్లాడుకుంటూ మంచి స్పోర్టివ్ స్పిరిట్స్ ను కనబరిచారు.